నేను చూస్తున్నాను ఈ రోజు పార్టీ ఆర్గనైజేషన్ నాకు కొంచెం స్లో అవుతుంది కానీ ఐటిడిపి ఆర్గనైజేషన్ చూస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది దానికి కారణం ఏంటని మీరు ఆలోచిస్తే అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది నేను కార్యకర్తలకు మెసేజ్ ఇవ్వాలంటే మీటింగ్ పెట్టాలి పై నాయకులు ఉంటారు వాళ్ళు ఊర్లకు పోవాలి వీళ్ళు సగం మంది ఊర్లకు పోరు అక్కడి నుంచి నేను చెప్పింది ట్రాన్స్మిషన్ లాసెస్ పోయి లాస్ట్ మైల్కి రీచ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతా ఉంది అదే ఐటిడిపిలో ఒక మెసేజ్ పెడితే టక టక ఫోన్లన్నీ పనిచేస్తాయి ఆటోమేటిక్గా ఇక్కడెక్కడ కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ లేవు ఎందుకంటే నుంచి ఇక్కడి నుంచి మెసేజ్ పోతే అక్కడి నుంచి మెసేజ్ పోతే అక్కడి నుంచి కిందకి పోతే లేకుంటే ఒకే మెసేజ్ అందరికి పోతే ఆటోమేటిక్ అందరూ కూడా సేమ్ వేవ్ లెంగ్త్లో పనిచేసే పరిస్థితి వచ్చింది రెండోది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో అదే పార్టీలు అయితే గొణిగా వాళ్ళు మేము చేసాం నన్ను గుర్తుపెట్టుకోలేదని ఇక్కడ ఏమి తగరాదు లేదు నెంబర్ వన్ ఎవరంటే మీ యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి ఆటోమేటిక్గా అనలిటిక్స్ కూడా వచ్చేస్తాయి అనలిటిక్స్ ప్రకారం సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంటు లేకపోతే కంటెంట్ ఏ విధంగా కింది వరకు వెళ్ళిందో అదిగా అన్ని విషయాలు వచ్చే పరిస్థితి వస్తుంది అది ఐటీ గుండె గొప్పతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరందరూ చూస్తే సభ్యత నమోదు కార్యక్రమం చాలా పర్ఫెక్ట్గా చేశారు ఫస్ట్ టైం ఓటీపీ ఇచ్చి సభ్యత నమోదు కార్యక్రమం చేయాలంటే ఒక్క పైసా కూడా ఎక్కడ బకాయిలు లేకుండా చాలా పద్ధతి ప్రకారం చేసి 21 లక్షల మంది మెంబర్షిప్ పార్టీకి అయిందంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉండే ఐటీడీపీ నాయకులే కారణం వారిని అభినందిస్తున్నా ఈరోజు ఓటర్స్ వెరిఫికేషన్ కానీ మహానాడులో డిజిటల్ రిజిస్ట్రేషన్ కానీ టెస్టిమోనియల్స్ కలెక్ట్ చేయడం కానీ మీడియాకు సోషల్ మీడియాకు అవసరమైన అన్ని ఫోటోలు వీడియోలు ఏది కావాలంటే అది మీరు ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు సోషల్ మీడియాలో అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ షేర్ చాట్ కానీ అనేక రకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఏ ప్లాట్ఫామ్లో ఎవరు చూస్తారో అనలిటిక్స్ కూడా ఉన్నాయి దాన్ని బట్టి ఏ కంటెంట్ ఎవరికి పంపించాలో ఆ కంటెంట్ వాళ్ళకే పంపించే విధంగా చాలా బాగా పనిచేస్తున్నారు చాలా ఫాస్ట్గా కూడా పనిచేస్తున్నారు దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈరోజు రాజకీయాల్లో కార్యకర్తలు చాలా ముఖ్యం చాలా అవసరం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి లేకుంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేసే వ్యక్తులు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఫిజికల్గా ఎంతవరకు పనిచేస్తారో వారితో సమానంగా ఐటీడీపీ ఒక ఫోన్ ద్వారా మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది అది మీకు వారికి ఉండే తేడా కూడా